స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కర్ణాటకలో ఓ జానపద కళాకారుడి హత్య సంచలనం సృష్టించింది. గతంలో కర్ణాటక జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన జన్నగట్ట కృష్ణమూర్తి మరణ వార్త ట్విస్టుల మీద ట్విస్టులతో ముగిసింది. ఇతను కర్ణాటకలో చాలా పేరున్న వ్యక్తి. సోషల్ మీడియాలో ఈయన వైరల్ వీడియోలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలోని కళాకారులను ఈయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఈయనతో పలువురు కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ నేతలు పార్టీ పాటలు కూడా పాటించుకున్నారు. ఈయన గొంతు అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు కోలార్ జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర సంఘంలో కీలక సభ్యుడైన అంతరించిపోతున్న కన్నడ గ్రామీణ పాటలకు ఊపిరి పోసిన వ్యక్తి కృష్ణమూర్తి. కానీ ఈయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలువురు నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్ర కళాకారుల సంఘం సభ్యులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి మరో కృష్ణమూర్తి పుట్టడం అసాధ్యమంటూ కన్నీరు మున్నీరయ్యారు. అద్భుతమైన గొంతు ఉన్న కృష్ణమూర్తి ఎంతో మంది పేదలకు సాయం చేశారు. తన ఆర్థిక స్థితి ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి వేదిక కల్పించేందుకు, పాటను బ్రతికించేందుకు ఆయన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తి ప్రమాదంలో చనిపోయారు. కానీ అక్కడే ఉంది ట్విస్ట్, అది ప్రమాదం కాదు, హత్య. మరి అతడిని హత్య చేసిందెవరు? ఈ మిస్టరీ కేసుని పోలీసులు ఎలా ఛేదించారో చూద్దాం. జన్నగట్ట కృష్ణమూర్తి పుట్టి పెరిగింది కోలార్ తాలూకాలోని జన్నగట్ట గ్రామం. తన గ్రామం పేరే ఇంటి పేరుగా మారేంతగా ఆయన జానపద పాటలతో ఉర్రులు తొలగించారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తన గొంతును వ్యాపారంగా మార్చకుండా పల్లె పదం బతికి ఉండాలని ఆయన భావించేవారు. ఎవరైనా సరే పల్లె పదం గొప్పగా పాడుతుంటే వారికి అవకాశం ఇచ్చేవారు. తన పాటలతో అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజలకు వివరించేవారు. ఉగాది ఉత్సవాలు, దసరా పండుగ, సెలబ్రేషన్ ఏదైనా సరే కృష్ణమూర్తిని పిలిపించుకుని మరీ పాటలు పాడించేవారు. ఆయన యూట్యూబ్ లో పాటల కంటే స్టేజ్ మీద లైవ్ పాటలకే ప్రాముఖ్యతనిచ్చేవారు. సోషల్ మీడియా పెరిగిన తర్వాత సింగర్ కృష్ణమూర్తి అంటే కర్ణాటకలో తెలియని వారే లేరు అంటే నమ్మగలరా? అంత పాపులర్ అయ్యారు కృష్ణమూర్తి. ఇతనికి ఇప్పుడు వయసు 45 ఏళ్లు. ఇతనికి కొన్నేళ్ల క్రితం సౌమ్య అనే యువతితో పెళ్లైంది, 3 పిల్లలు కూడా. అయితే మే 29న రాత్రి 8:30 ప్రాంతంలో తన గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని రైల్వే అండర్ పాస్ దగ్గర చనిపోయి ఉన్నాడు. రోడ్డుపై కింద పడిపోయి ఉండగా బైక్ అతని పక్కనే ఉంది. దారిలో వెళుతున్న ఓ కారు యజమాని సడన్ గా చీకట్లో మనిషి రోడ్డుపై పడి ఉండడం చూసి సడన్ బ్రేక్ వేశాడు. వెంటనే కారు దిగి చూశాడు. కృష్ణమూర్తిని కదిలించి చూశాడు, కదలడం లేదు. ఇక ఆ కారు యజమాని చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు ఆ సదరం వ్యక్తి. ఈలోపు ఇతర వాహనాలు మృతదేహం నుంచి పోకుండా కారును అడ్డుపెట్టి మొబైల్ లైట్ తో జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు వచ్చి క్రైమ్ సీన్ ను గమనించారు. అయితే కేవలం తల వెనుక భాగం మాత్రమే చిద్రమై ఉంది, మరెక్కడ ఏ గాయం లేదు, యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు కూడా లేవు. అయితే ఈ లోపు దారిలోని కృష్ణమూర్తి గ్రామానికే చెందిన వ్యక్తి చూసి అతన్ని గుర్తుపట్టాడు. సార్, ఇతను ఫేమస్ సింగర్ కృష్ణమూర్తి అని పోలీసులకు చెప్పాడు. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు ప్రమాదంలో కృష్ణమూర్తి చనిపోయాడు. అతను ప్రయాణిస్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని మీడియాలో కూడా వార్తలు వచ్చేశాయి. పోలీసులు కూడా ముందేమీ చెప్పలేదు. అయితే క్రైమ్ సీన్ చూడగానే వారికి అనుమానం కలిగింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్రమంతా కృష్ణమూర్తి మృతికి నివాళులు అర్పించారు. సినిమా గాయకుల నుంచి జానపద కళాకారుల వరకు కూడా అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మరికొంతమంది ఆయన భార్య పిల్లలకు ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 2 రోజుల తర్వాత పోలీసులు సంచలన విషయం బయటపెట్టారు. కృష్ణమూర్తిది ప్రమాద మరణం కాదు, హత్య చేశారని చెప్పడంతో కలకలం రేగింది. మరి కృష్ణమూర్తిని చంపింది ఎవరు, చంపించింది ఎవరో కూడా పోలీసులు బయటపెట్టారు. అది మరెవరో కాదు, అతని భార్య సౌమ్య. కొన్నేళ్ల క్రితం తన మేనమామ కొడుకు శ్రీధర్ ఇంటికి ఓ ఫంక్షన్ నిమిత్తం వెళ్ళింది సౌమ్య. అక్కడ వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బావా మరదల సరసమాడుకున్నారు. అది కాస్త అక్రమానికి దారితీసింది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ఇద్దరు రహస్యంగా ఎక్కడో ఓ చోట కలుసుకునేవారు. సౌమ్య తన భర్త వేడుకల కోసం బయటకెళ్తే చాలు, తన ఇంటికి పిలిపించుకునేది. ఇలా దాదాపుగా 4 ఏళ్లు ఇద్దరి మధ్య అక్రమబంధం సాగింది. అయితే తన తల్లి ప్రవర్తన నచ్చని పిల్లలు శ్రీధర్ ని ఇంటికి రానివ్వద్దని చెప్పారు. కానీ ఆమె వారికి మాయమాటలు చెప్పేది. మా మేనబావ కొడుకు అతను చాలా మంచివాడని చెప్పేది. కానీ టీనేజ్ కి వచ్చిన ఇద్దరు పిల్లలు తమ ఇంటికి నువ్వు లేనప్పుడు బాబాయ్ శ్రీధర్ వస్తున్నాడని తండ్రి కృష్ణమూర్తికి చెప్పారు. దీంతో కృష్ణమూర్తికి అనుమానం కలిగి నిఘా పెట్టాడు. ఫోన్ లో మెసేజ్లు, కాల్స్ గమనించి భార్యపై చేయి కూడా చేసుకున్నాడు. ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తావని కొట్టాడు. కానీ తనకు శ్రీధర్కు ఎలాంటి సంబంధం లేదు, అతనే వేరే పని మీద వెళుతూ దారిలో ఉన్న మన ఇంటికి వస్తున్నాడని చెప్పింది. మరోవైపు సౌమ్య తల్లిదండ్రులు కూడా కృష్ణమూర్తికి సర్ది చెప్పి గొడవ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. సౌమ్య కొన్నాళ్ల పాటు భర్త ముందు నటించింది. కానీ రహస్యంగా మళ్లీ ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లలంతా స్కూల్ కు వెళ్లగానే బయటకు వెళ్లి శ్రీధర్ బైక్ మీద వెళ్లిపోయేది. 4-5 గంటలు ఎంజాయ్
చేసిన తర్వాత సౌమ్యని ఇంటి దగ్గర బైక్ పై దించేసి వెళ్లేవాడు. ఈ వ్యవహారం కూడా కొన్నాళ్లకు బయటపడడంతో నువ్వు నాకు అక్కర్లేదని సౌమ్యని ఇంటి నుంచి గెంటేశాడు కృష్ణమూర్తి. పిల్లలను తనతోనే ఉంచుకున్నాడు. ఇక పుట్టింటికి వెళ్లిన సౌమ్యకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తన బావతో కలిసి రెచ్చిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా శ్రీధర్తో తిరుగుతూ ఉండేది. ఇటు కృష్ణమూర్తి సైతం తనకు భార్య వద్దని పిల్లలను పెంచుకుంటూ ఉన్నాడు. వీలున్నప్పుడు పాటలు పాడే వేడుకలకు వెళ్లిపోయేవాడు. అయితే తమ కూతురు విచ్చలవిడి తనం చూసిన ఆమె తల్లిదండ్రులు భర్త దగ్గరకు పంపాలనుకున్నారు. ఇటు పిల్లలు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి రెండు కుటుంబాల పెద్దలు పంచాయతీ చేశారు. తాను పద్ధతిగా ఉంటానని అందరి ముందు హామీ ఇచ్చింది సౌమ్య. మొదట తాను తప్పు చేయలేదని వాదించిన పిల్లలే చెప్పారనడంతో సౌమ్య యొక్క తప్పు ఒప్పుకోక తప్పలేదు. పిల్లల కోసం భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. దీంతో మళ్లీ కృష్ణమూర్తి తన భార్యతో కలిసి ఉంటున్నారు. తన ప్రియుడితో కలవకుండా చేశాడని భర్త మీద పగపెంచుకుంది సౌమ్య. మరోవైపు ప్రియురాలని కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని సౌమ్య లవర్ శ్రీధర్ కూడా రగిలిపోయాడు. అయినా సరే చాటు మాటగా ఇద్దరు కలుసుకునేవారు. ఏదో ఒక వేడుక పేరుతో చెప్పి బయట కలుసుకునేవారు. వీరిద్దరు కలుసుకునేందుకు శ్రీధర స్నేహితుడు శ్రీధర్ అనే మరో ఫ్రెండ్ కూడా సాయం చేసేవాడు. అతని ఇంట్లోనే వీరిద్దరు శృంగారకాండను నడిపేవారు. అయితే ఈసారి నుంచి పిల్లలు కూడా తల్లిని అనుమానంగా చూస్తూ ఉండడంతో పాటు ఒక కంట కనిపెట్టేవారు. ఇటు కృష్ణమూర్తి కూడా భార్యను జాగ్రత్తగా ఉండాలని పదే పదే పరోక్షంగా హెచ్చరించేవాడు. అయితే ఓసారి వేడుకకు కృష్ణమూర్తి తన భార్యా పిల్లలతో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న శ్రీధర్ గొడవకు దిగాడు. కృష్ణమూర్తికి అతనికి గొడవ జరిగింది. అప్పుడు నిన్ను చంపేస్తానని హెచ్చరించాడు శ్రీధర్. బంధువులంతా గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన జరిగిన 3 నెలల తర్వాత శ్రీధర్ సౌమ్య కలిసి కృష్ణమూర్తిని చంపాలనుకున్నారు. అంతేకాదు నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు శ్రీధర్. దీంతో అతనిని చంపేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే హత్యలా కాకుండా ప్రమాదంలా ఉండేలా ప్లాన్ చేశారు హంతకులు. May 29 తన భర్త రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తాడని ప్రియుడికి సమాచారం ఇచ్చింది సౌమ్య. కృష్ణమూర్తి ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడని తెలుసుకుని ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో శ్రీధర్ తన స్నేహితుడైన మరో శ్రీధర్ సాయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి సమీపంలో బైక్ ను రోడ్డు మీద పెట్టి కాపు కాశారు. దూరంగా బైక్ మీద నుంచి వస్తున్న చాలా మందిని చూస్తూ ఉన్నారు. చివరకు 8 గంటల సమయంలో లిఫ్ట్ పేరుతో శ్రీధర్ బైక్ ను చేయి పెట్టి ఆపాడు. రోడ్డు పక్కన బైక్ ఉంది. ఇద్దరు ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ చేయడ్డు పెట్టారు. అయితే శ్రీధర్ హెల్మెట్ ధరించి తనను గుర్తించకుండా జాగ్రత్త పడ్డాడు. అతడి స్నేహితుడు శ్రీధర్, పెట్రోల్ అయిపోయింది సార్, కాస్త బంక్ వరకు తీసుకెళ్తారా అని ముందు అడుగుతూ ఉండగానే వెనుక నుంచి ఐరన్ రాడ్ తో బలంగా కృష్ణమూర్తిని బాదాడు శ్రీధర్. దీంతో ఒకటే వేటుకు కింద పడిపోయాడు. రక్తం కారుతూ స్పాట్ లోనే చనిపోయాడు కృష్ణమూర్తి. అతనికి ప్రాణం పోయిందని గ్రహించిన తర్వాత ఇద్దరు పారిపోయారు. అందరూ కూడా సింగర్ కృష్ణమూర్తి ప్రమాదంలో చనిపోయారనుకున్నారు. కానీ సౌమ్య ఫోన్ ను పరిశీలించడంతో అక్రమందం యాంగిల్ బయటపడింది. అంతేకాదు హత్య తర్వాత శ్రీధర్ తన ప్రియురాలికి స్నేహితుడి ఫోన్ నుంచి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆమె తెగ సంతోషపడింది. అలా పేరున్న మంచి భవిష్యత్తున్న కళాకారుడు పెళ్లాం కారణంగా దారుణ హత్యకు గురయ్యాడు. అతని దురదృష్టం ఏంటంటే సినిమా ఛాన్సులు కూడా 2 వచ్చాయి. వాటిలో పాడేందుకు ఆయన రెడీ అవుతూ ఉన్నారు. తాను సినిమాల్లో పాడబోతున్నానని పిల్లలకు చెప్పుకుని తెగ సంతోషపడ్డాడు కృష్ణమూర్తి. తన జీవితం మారుతుందని ఆయన సంతోషించలోపే మొత్తం పిల్లల జీవితాన్ని కూడా ఆర్పేసింది నీచరాలు. ఇప్పుడు 3 జైల్లో చెప్పకూడదు తింటూ ఉన్నారు. పాప 3 పిల్లలు తల్లి కామాగ్నికి బలైపోయారు. అంత్యక్రియలు ముగిసే వరకు తెగ నటించింది సౌమ్య. నా పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయావంటూ ఏడ్ చేసింది. కానీ ఆ మరునాడే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి నాటకాలు చాలని జైల్లో వేశారు. పాపం ఆ 3 పిల్లలను చూసి అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ భార్యకు ఏ శిక్ష పడాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.